हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेशर्स नो तेलुगु ना पेर श्रीकम सो ई रोज मनम ई वीडियो लो एपीपीएससी ग्रूप 4 యొక్క బెస్ట్ ప్రిపరేషన్ బుక్స్ గురించి వివరాలు తెలుసుకుందాం సో ఫస్ట్ ఇక్కడ మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కలిపి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సైన్స్ అండ్ టెక్నాలజీలో కనుక మీరు చూసుకున్నట్టయితే హరికృష్ణ ఆదర్ కొన్ని బుక్స్ అనేవి రిలీజ్ చేశారు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద సో వాటిని మీరు రిఫర్ చేయొచ్చు ఆర్ విజేత కాంపిటీషన్స్ వాళ్ళు కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కొన్ని బుక్స్ అనేవి రిలీజ్ చేశారు అది ఇంగ్లీష్ మీడియంలో మరియు తెలుగు మీడియంలో కూడా సో ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇంగ్లీష్ బుక్స్ రిఫర్ చేసుకోవచ్చు ఎవరైతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తెలుగు బుక్స్ కూడా రిఫర్ చేసుకోవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకసారి చూడండి ఓకే నెక్స్ట్ మనకి జియోగ్రఫీ బోత్ ఏపీ అండ్ ఇండియాలో కనుక చూసుకున్నట్టయితే ఎన్సీఆర్టీ బుక్స్ ఇంగ్లీష్లో ఉంటాయి వాటిని రిఫర్ చేసుకోవచ్చు నెక్స్ట్ బి కృష్ణారెడ్డి సో బి కృష్ణారెడ్డి అన్న ఆధార్ మనకి జియోగ్రఫీ మీద కొన్ని బుక్స్ అనేవి రిలీజ్ చేశారు తెలుగు మీడియంలో సో ఎవరైతే తెలుగులో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ బుక్స్ కనుక రిఫర్ చేస్తే మీరు ఈ యొక్క సెక్షన్లో మంచిగా స్కోర్ చేయొచ్చు నెక్స్ట్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా బై మజీద్ హుస్సేన్ తెలుగు మీడియంలో బుక్స్ రిలీజ్ చేశారు ఈ బుక్స్ కూడా రిఫర్ చేయొచ్చు ఆర్ జియోగ్రఫీ వరల్డ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు మీడియం బై రమణ్ రాజు సో రమణ్ రాజు అన్న ఆధార్ కూడా మనకి జియోగ్రఫీ మీద కొన్ని బుక్స్ రిలీజ్ చేశారు సో ఆ బుక్స్ని కనుక మీరు రిఫర్ చేస్తే ఇవన్నీ మీరు జియోగ్రఫీలో మంచిగా స్కోర్ చేయొచ్చు ఒకసారి చూడండి ఓకే నెక్స్ట్ మనం చూస్తే ఇండియన్ ఎకానమీ సో ఇండియన్ ఎకానమీలో మనకి ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్ 9th ఎడిషన్ ఇంగ్లీష్ వర్షన్లో ఉంటుంది ఇది మనకి ఏంటా బుక్ ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్ 9th ఎడిషన్ సో ఈ బుక్ను కనుక రిఫర్ చేస్తే మీరు ఇండియన్ ఎకానమీలో మంచిగా స్కోర్ చేయొచ్చు నెక్స్ట్ తెలుగులో చూసినట్టయితే మనకి చిరంజీవి అన్న ఆధార్ మనకి ఇండియన్ ఎకానమీ మీద మంచి పుస్తకాలు అనేవి రిలీజ్ చేశారు సో వాటిని కూడా రిఫర్ చేయొచ్చు అండ్ మీరు ఇండియన్ ఎకానమీకి ఇంకా మంచిగా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే మీరు డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చర్ కనుక చూసుకున్నట్టయితే బోత్ ఏపీ అండ్ ఇండియా మోడర్న్ ఇండియన్ హిస్టరీ బై బిపిన్ చంద్ర ఇది మనకి ఇంగ్లీష్లో మరియు తెలుగు మీడియంలో ఉంటుంది సో మీరు దీన్ని రిఫర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏపీ హిస్టరీ బై బిఎస్ఎల్ హనుమంతరావు అన్న ఆధార్ మనకి తెలుగు మీడియంలో ఏపీ హిస్టరీ అన్న బుక్ రిలీజ్ చేశారు సో ఈ బుక్ని మీరు రిఫర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ కల్చర్ బై సయ్యద్ ఇది మనకి తెలుగు మీడియంలో ఉంటుంది సో ఎవరైతే తెలుగులో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ బుక్ని రిఫర్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ సో జనరల్ నాలెడ్జ్ కనుక మీరు చూసినట్టయితే ఉప్కర్ పబ్లికేషన్స్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో మనకి ప్రతియోగిత దర్పణ్ అన్న మంత్లీ మ్యాగజైన్ రిలీజ్ చేస్తారు సో దాని కనుక మీరు రిఫర్ చేసుకుంటే జనరల్ నాలెడ్జ్లో మంచిగా స్కోర్ చేయొచ్చు అండ్ ఇందాక ఇండియన్ ఎకానమీకి చెప్పినట్టే న్యూస్ పేపర్ రీడింగ్ జనరల్ నాలెడ్జ్కి కూడా మీరు న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి అప్పుడే మీరు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచిగా స్కోర్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో చెప్పే కదా డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు సో తెలుగు న్యూస్ పేపర్స్ మరియు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కూడా చదవాలి మనకి తెలుగులో అయితే ఈనాడు అందరి ఇవన్నీ ఉంటాయి కదా సో వీటిని చదవాలి ఎవరైతే ఇంగ్లీష్లో చదువు అనుకుంటున్నారో వాళ్ళు హిందూ డెక్కన్ క్రానికల్ సో ఇలాగా మనకి ఇంగ్లీష్ పేపర్స్ కూడా చదవచ్చు సో అప్పుడు మనం కరెంట్ అఫైర్స్లో స్ట్రాంగ్ అవుతాం ఓకే నెక్స్ట్ మంత్లీ మ్యాగజైన్స్ ఇందాక చెప్పాను కదా ప్రతియోగిత దర్పణ అని సో అలాగే మనకి మంత్లీ మ్యాగజైన్స్ చాలా వస్తూ ఉంటాయి సో దాంట్లో మీరు ఏదైనా పిక్ చేసుకొని రిఫర్ చేసుకోవచ్చు ఓకే మార్కెట్లో ఇంకా చాలా మంచి పుస్తకాలు అనేవి ఉంటాయి కానీ మేము కొన్ని ఆన్లైన్లో వెబ్సైట్స్ని రిఫర్ చేసుకొని మీకు ఈ బుక్స్ గురించి చెప్తున్నాము ఇంకా మీకు ఏమైనా మంచి పుస్తకాలు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకమాకండి ఎందుకంటే అది మిగతా యూజర్స్ కూడా ఉపయోగపడుతుంది అండ్ ఇంకో విషయం మాకు ఈ పబ్లికేషన్స్ వాళ్ళతో ఎలాంటి అఫిలియేషన్ కానీ ఎలాంటి పార్ట్నర్షిప్ కానీ లేదు ఇది కేవలం ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోమాకండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నో తెలుగు థ్యాంక్ యూ హ్యావ్ అ గ్రేట్ డే